టీంలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు మండలంలోని కవంపల్లి గ్రామం లోపల ప్రజాపాలన కార్యక్రమాన్ని మేము, తర్వాత అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ డిప్టీ గారు కూడా వాళ్ళ హయాం లోపల మా టీం మొత్తం ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే 28/12/2023 మొదలుకొని 6/1/2024 వరకు కొనసాగుతుంది. వివరాలు ఏమిటంటే ఫామ్లో ఉన్నటువంటి కొందరు అవగతవకలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఫామ్లో ఏంటంటే కొంతమంది చదువుకొని వాళ్ళు, కొందరు చదవని వాళ్ళు ఉంటారు కాబట్టి చదివే వాళ్ళేమో ఇందులో ఉన్న అంశాలు చక్కగా రాయగలుగుతారు. చదివినటువంటి వాళ్ళు ఎవరికో అప్పచెప్పడం వల్ల అక్కడ కొన్ని పొరపాటు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము వాళ్ళకు ఈ ఫామ్ యొక్క ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏమేమి వీటికి నకలు జతపరచాలనే అంశాన్ని మేము వాళ్లకు వివరిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళ యొక్క ఫోటో, ముఖ్యంగా ఈ గల్లో ఫోటో ఉండాలి వాళ్ళది ఫస్ట్ ఫోటో, యజమాని పేరు అంటే భార్య అన్న ఉండొచ్చు, యజమాని భర్తలో యజమానిగా ఉండొచ్చు, కాబట్టి ఆ ఇద్దరిలో ఈ యొక్క ఫోటో పెట్టి వాళ్ళు పురుషుడా స్త్రీయా, ఇక్కడ గల్లోనే మనకు ఇందిరా మహిళలో ఒకటో గల్ లోపల స్త్రీ ఉంటే స్త్రీ, పురుషుంటే పురుషుడు అని చెప్పి, ఇతరులు ఉంటే ఇతరులు అని చెప్పి. అదేవిధంగా ఎస్సీ క్యాస్ట్ ఎస్సీయా బీసీయా ఓసీయా అనేట, కానీ ఇట్లా టిక్ వేయడం మాత్రమే. వాళ్ళు పుట్టిన తేదీ, పుట్టిన తేదీ అంటే ఆధారంలో కార్డులో ఉన్నటువంటి దాన్ని బట్టే పుట్టిన తేదీ మనం చేయమంటున్నాం. ఎందుకంటే వాళ్ళు వేరే పుట్టిన తేదీ రాయడం వల్ల ఏమవుతాయంటే ఈరోజు అనుసంధానమై ఉన్నది మనకు ఈ యొక్క బ్యాంక్ కానీ ఇతర వివరాలు కానీ ఈ ఆధార్ కార్డు లింక్ అయి ఉంది కాబట్టి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామా, ఇంటి నంబరు, తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు చక్కగా రాయమని చెప్పడం జరుగుతుంది. పుట్టిన తేదీ కూడా సంవత్సరం ఉంటే సంవత్సరం, నెల డేట్ ఉంటే, కొన్ని ఆధార్ కార్డుల పైన ఫుల్ ఉంటుంది కదా డేటు ఉండదు కాబట్టి 1989 1992 అది మాత్రమే రాసేస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది. తర్వాత ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నదో కొత్త నెంబర్ పాత ఆ నెంబరే ఏమంటున్నాము, కొత్త నెంబర్ పాత నెంబర్ రేషన్ నెంబర్ ఏదన్నా వర్తిస్తుంది, కొత్త అయినా పాత అయినా ఒకటి. లేని వాళ్ళు మాత్రం ఒక దరఖాస్తు రాయమంటున్నాము, ఇక్కడ లేదు అని రాయమంటున్నాము. అంటే వాళ్ళ కుటుంబంలో కొడుకు పెళ్లి అయినప్పుడు వాళ్ళ కుటుంబం వేరే ఉంది, ఆయన వంట చేసుకుని అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు. ఒక దరఖాస్తు ఫారం రాసి ప్రత్యేక కౌంటర్లో ఆ నెంబరు, ఆధార్ నెంబర్ ఉన్నటువంటి క్యాండిడేట్ నాకు ఇప్పటి వరకు నాకు ఆధార్ నాకు రేషన్ కార్డు లేదు కాబట్టి నాకు నా భార్యకు నా పిల్లలకు రేషన్ కార్డు ఇవ్వమని చెప్పి అతను దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఇవి మేము ఆన్లైన్లో చేయబడతాయి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ తప్పనిసరి, చాలామంది దగ్గర ఈ రోజుల్లో 80-90% మందికి మొబైల్స్ ఉన్నాయి, లేకపోతే ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా లేనటువంటి అప్పుడు వాళ్ళ కొడుకుది కానీ కోడలు కానీ కొడుకుది కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబరు తప్పనిసరిగా అందరి లోపల యాడ్ చేయాలని చెప్పాలని సూచించడం జరిగింది. ప్రొఫెషన్ తర్వాత వాళ్ళ యొక్క వృత్తి అంటే వ్యవసాయం చేసే వ్యవసాయము, గృహిణి అయితే గృహిణి, వృద్ధాపం ఉన్నారు గృహిణి ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏ పని చేయరు, వాళ్ళు ఏం ఉంటారు అంటే గృహిణి అని రాయొచ్చు. తర్వాత వాళ్ళు ఏదైనా ఆటో డ్రైవర్ ఉంటే ఆటో డ్రైవర్ అని, లారీ డ్రైవర్ ఉంటే లారీ డ్రైవర్ అని, బస్సు నడిపిస్తే బస్సు అని, మేస్త్రి పని చేస్తే మేస్త్రి అని, ఒడ్డానికి పని చేసుకునే వాళ్ళు ఒడ్డానికి పని అని, ఇట్లా రకరకాల ఏ పనులు చేస్తున్నారో దాన్ని బట్టి వ్యవసాయ కూలీలు ఇట్లా రకరకాల వాళ్ళు వృత్తులను బట్టి వాళ్ళు రాసుకుంటే సరిపోతుందని వాళ్ళకు స్పష్టంగా తెలియడం జరిగింది. తర్వాత ఇక్కడ కుటుంబ వివరాలు అంటే ఇప్పుడు అక్కడ యజమాని పేరు, మహిళ పేరు రాసినప్పుడు ఇక్కడ ఆయన పేరు సీరియల్ నెంబర్ 1, భర్త పేరు భర్త అని రాస్తాము, పురుషుడని రాస్తాము, ఆ తర్వాత ఆయన పుట్టిన తేదీ, ఆ తర్వాత ఆయన ఆధార్ నెంబర్, తర్వాత మన మిగతా పిల్లలందరినీ కూడా ఇందులో రాయడం, కొడుకు కూతురు ఉంటే కూతురు ఏమైనా కూడా రాయగలగడం జరుగుతుంది ఈ కాలంలో కూడా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క అడ్రస్, పూర్తి అడ్రస్ ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు ఇంటి నెంబర్, వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఇంటి నెంబరు, తర్వాత వాళ్ళు ఏ వార్డులో వస్తారు, 1వ వార్డ 2వ వార్డ ఏ వార్డులో వస్తారు, వార్డు నెంబర్ రాయమంటున్నాము, తర్వాత మండలం మునుపల్లి, జిల్లా సంగారెడ్డి అని చెప్పి ఈ విధంగా రాస్తూ ఇక్కడ వాళ్ళకు గవర్నమెంట్ ఏదైతే అభయాసనాలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు, మళ్ళీ మహాలక్ష్మి పథకం కింద వాళ్ళకి ఏం కావాలి, 2500 అర్హులు. ఓకే, కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, గ్యాస్ ఉన్నదా లేదా, ఉంటే టిక్ పెట్టమంటాం లేకపోతే లేదంటాం అన్నమాట. కుటుంబాలు వేరైనప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు వాడుతున్నప్పుడు మాత్రం సొంతంగా ఉండకపోవచ్చు, కట్టెలపై వాడే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఏం మెన్షన్ చేయరు. కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఉంటే దాని నెంబర్ తప్పనిసరి, గ్యాస్ కనెక్షన్ అవసరం, ఆ నెంబర్ రాయాల్సిందే. తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ ఇండియానా హెచ్పీనా, ఏది ఏ కంపెనీ వాళ్ళు వీళ్ళకు సిలిండర్ సరఫరా చేస్తున్నది, ఆ సిలిండర్ కూడా అందులోపల యాడ్ చేయాల్సిందే.
తర్వాత సంవత్సరానికి ఎన్ని వాడుతున్నారు అంటే వాళ్ళు నెలకు ఒకటి వాడుతున్నారా, నెలకు ఒకటి వాడుతున్నారా, దానిపైన వాళ్ళు రాయమని చెప్పడం జరిగింది. అంటే తక్కువ రాస్తే ఎక్కువ వస్తాయో, ఎక్కువ రాస్తే తక్కువ వస్తాయో అనేది సందేహం వస్తుంది. మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి సిలిండర్స్ దాని ప్రకారమే చేయమని చెప్పడం జరిగింది. ఇంకొక రైతు భరోసా పథకం, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 గతంలో 10,000 పడుతుండే, వాళ్ళకి రాయాల్సిన అవసరం లేదని చెప్పినాం. ఎవరైతే కొత్తగా పాస్ బుక్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే టిక్ పెట్టాలి. ఆయన పేరు మీద ఎంత భూమి ఉన్నది, ఎంత విస్తీర్ణం చేస్తున్నాడు, సాగు చేస్తున్నాడు అనే అంశాలు మాత్రమే ఇందులో పొందుపరచుకొని అంటున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఉన్నట్లయితే అవసరం లేదు టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎట్లా అంటే అలానే 10,000 అయినా పడుతున్నాయి, అదే వల్ల రెన్యువల్ అయ్యి 15,000 పడడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇక్కడ మన ఇందిరమ్మ ఇళ్ళ పథకం, కుటుంబాలు ఎందుకంటే ఇళ్ళ సంఖ్య కుటుంబం పెరిగినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు వేరుగా నాకు ఇల్లు కావాలి అంటే ఆర్థిక సహాయం కావాలి, నాకు ప్లాట్ ఉన్నది, భూమి ఉన్నది, నాకు నాకు ఈ పథకం నాకు కావాలని ఆయన అనుకున్నప్పుడు 5 లక్షలు గవర్నమెంటు అది టిక్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇక అమరావతి అంటే మన యొక్క కవంపల్లి మండలం లోపల ఈ ఉద్యమ అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ ఇందులో ఎవరో పార్టిసిపేట్ డీటెయిల్స్ ఉంటే చేయాలి, లేకపోతే చేయాల్సిన ఎన్ని జైలుకి FIR బుక్ అయిందా, తర్వాత రైతు అంటే డెత్ సర్టిఫికెట్ ఎవరైనా ఉన్నాయా, తర్వాత వాళ్ళు ఒకవేళ ఉద్యమకారులు తెలంగాణ ఉంటే ఎన్ని రోజులు జైలు పోయారు, ఏ జైల్లో ఉన్నారు, అవన్నీ డీటెయిల్ రావాల్సి వస్తుంది. కాబట్టి అవి ఉన్న వాళ్ళు చేయాలి, లేకపోతే అవసరం లేదు అసలు అని చెప్పడం జరిగింది. ఆ గృహజ్యోతి పథకం ఎవరికైతే కరెక్ట్ గతం లోపల గవర్నమెంట్ ఏమిచ్చింది 200 యూనిట్లు ఉన్నట్లయితే అది వాళ్ళకు ఫ్రీ అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీ దగ్గర మీకు కొంతమంది నంబర్ తెలుస్తే ఎన్ని యూనిట్లు అని చేస్తాయి, కొందరు తెలివై ఓకే కాబట్టి మేము ఏమంటున్నాము మీకు ఆల్రెడీ ఎంత వస్తా అమౌంట్ నెలకు 100 రూపాయల 100, 150, 200 దాన్ని బట్టి మీకు 100 యూనిట్లు కావాలా, 100 నుంచి 200 యూనిట్ కావాలా, లేక 200 పైన కావాలా, వాటిపైన టిక్ పెట్టండి అయితే 200 ఉంటే మీకు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. అంతకన్నా పైబడి మీరు కాల్చుకుంటే గవర్నమెంట్ ఆ యొక్క కరెంట్ బిల్లు వస్తుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇలా మెన్షన్ చేయాలి నంబర్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు లేదని రాయాలి ఓకే మీటర్ నంబర్. తర్వాత చేయుత పథకం అంటే ఇక్కడ ఏమున్నది, ఆల్రెడీ మనకి ఇంతకుముందు పెన్షన్ 4,000 వస్తున్నాయి గవర్నమెంట్, ఇప్పుడు ఏమంటారు మనకు 6,000 గవర్నమెంట్ ఇస్తుంటున్నారు. కాబట్టి ఏమైనా దివాంగులు అంటే వాళ్ళకి ఏమైనా సదరం సర్టిఫికేట్ కావాలి, అంటే శారీరకంగా వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు శారీరకంగా అనుకున్న మర్చిపోయిన వాళ్ళు, గతంలో చేస్తే కూడా రానటువంటి వాళ్ళు, అప్లై చేస్తే కూడా రానటువంటి వాళ్ళు కూడా ఈ అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సదరం సర్టిఫికేట్ డాక్టర్స్ సర్టిఫికేట్ ఆధారంగానే అది నంబర్ వేయాలి. ఇది నంబర్ లేకపోతే వాళ్ళకు ఆ స్కీము వర్తించదు. తర్వాత ఇక్కడ ఏమైనా వృద్ధాపం అంటే 57 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత గీత కార్మికులు స్వయంగా ఎవరైతే చెట్లు గీస్తున్నారో వాళ్ళు మాత్రమే, ఏదో వచ్చిన మీద ఎడ్జస్ట్మెంట్ షాప్ పెట్టామని కాకుండా గత రోజు పోయి గీత కార్మికులు ఎవరైతే ఉంటారో ఏమని చెప్పడం జరిగింది. తర్వాత డయాలిసిస్ బాధితుడు ఎవరైనా ఉంటే, తర్వాత బీడి కార్మికులు ఏమంటే మన దగ్గర బీడి కార్మికులు లేరు, తర్వాత ఒంటరి మహిళలు ఎవరైనా ఉంటే అంటే కొందరు బ్రహ్మచారిగా ఉంటారు చూడండి, మన పురుషుడు కానీ స్త్రీ కానీ ఈరైనా నాకు పెళ్ళి అవ్వద్దు నేను ఒంటరిగా జీవిస్తాను అని చెప్పి వాళ్ళు పెళ్ళైనాక భార్య చనిపోయినాక కూడా ఇక నాకు భార్య అవద్దు నేను ఒంటరిగా అమ్మని నాయన కూడా వద్దని చెప్పి గుళ్ళకాడ ఉండే పూజారులు కానీ మధ్యలో ఉండే అమ్మీలు కానీ చరిత్రలో పాస్టర్లు కానీ వాళ్ళు ఒకటి ఒంటరిగానే జీవిస్తారు. వాళ్ళకి ఎలాంటి ఒంటరి మహిళ కదా పురుషులు కాదు కదా, ఒంటరి మహిళ ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు కదా, గుళ్ళకాడ పూజలు చేసేటట్టు కూడా ఉంటారు మహిళలు అటువంటి పూజారులు మహిళలు ఓన్లీ మహిళలుగా ఉంటారు. తర్వాత ఇంత వితండు అంటే భర్త లేకుండా భర్త చనిపోతాడు, తర్వాత భార్య ఏమవుతుందంటే ఆమెకి అక్కడ అత్త దగ్గర ఉండదు ఇక్కడ తల్లి దగ్గర ఉండదు, ఆమెకి ఎవరైనా ఒక రోజు పిల్లలు ఉంటే పిల్లలు పట్టుకొని కూలి పని చేసుకొని జీవించేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా టిక్ పెట్టుకోవచ్చు. చేనేత కార్మికులు మా దగ్గర లేరు, ఏడ్స్ వ్యాధిగ్రస్తులు మా దగ్గర లేరు, తర్వాత పెదేరియా బాధితులు ఎవరైనా బోధకాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా టిక్ పెట్టుకోవచ్చు. తర్వాత బీడి కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఆ విధంగా చెప్పినటువంటి అంశాన్ని మళ్ళీ ఏమంటామంటే బై మిస్టేక్లా ఇక్కడ వాళ్ళు ఏమన్నా బై మిస్టేక్లా నింపేటప్పుడు ఏమన్నా అయితే ఇక్కడ 2 జిరాక్స్ పెట్టమంటున్నాము, యజమాని ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, రెండవది రేషన్ కార్డు జిరాక్స్ పెట్టినట్లయితే ఒకవేళ ఏమైనా పొరపాటున నంబర్ తప్పు పోతే ఆధార్ కార్డు నంబర్ చూసి మళ్ళీ మీరు ఆన్లైన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది.
నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళ పేరు సంతకం ఈ రోజు డేట్ వాళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఏ రోజు ఇస్తారో ఆ డేటు ఇవాళ 4వ తారీఖు కాబట్టి 4వ డేట్ ఇవాళ 4వ తారీఖు డేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇవి ఎవరు ఫిల్అప్ చేయాలి, ఇవి మన కౌంటర్లో అధికారులు ఫిల్అప్ చేసి ఇక్కడ వీళ్ళు ఏవైతే టిక్ పెట్టారో ఇది వాళ్ళు కూడా ఫిల్అప్ చేసుకోవచ్చా? ఇవి క్యాండిడేట్లు కూడా చేసుకోవచ్చు, నష్టం లేదు. టైం సేవ్ కోసం సేవ్ అయిపోదు. పేరు తన భర్త పేరు రాసుకొని ఇక్కడ అధికారి మాత్రమే సంతకం పెట్టారు. ఇక్కడ ఏంటంటే అన్ని రాసుకోవచ్చు, లేకపోతే అధికారులు రాస్తారు. ఎక్కడ రాయని పరిస్థితి రాసినట్లయితే కూడా మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ పథకం ఇందులో రాసినటువంటిది వాళ్ళు ఆరు గ్యారెంటీ ఇచ్చినటువంటి దాంట్లో ఏమైంది దాన్ని టిక్ పెట్టుకొని తర్వాత వార్డ్ నెంబరు ఉంటే లేకపోతే కూడా మనకు పెద్ద బాధలేని చెప్పడం జరిగింది. ఇక మండలం జిల్లా తేదీ ఈడ కూడా తర్వాత ఇక్కడ చేస్తుండే అధికారి ఆయన రిసిప్ట్ ఇస్తున్నాడు ఏ కౌంటర్లో ఈ దరఖాస్తు ఇచ్చారు ఆ కౌంటర్లో ఉన్నటువంటి అధికారి సంతకం పెడతాడు. ఆ కౌంటర్లో ఉన్న నంబర్ వేసి అవి మనకు ఇవాళ మధ్యాహ్నం వరకు నడుస్తుంది ఈ కార్యక్రమం నిరంతరం అంటే 6 తారీఖు వరకు నడుస్తుంది ప్రతిరోజు. ఇంకా ఎవరైనా 6 తారీఖు తర్వాత గవర్నమెంట్ ఇంకా పొడిగించవచ్చు మళ్ళీ 4 నెలలకు ఒకసారి మళ్ళీ యథావిధిగా ప్రజాపాలన అయిపోయింది సార్. మళ్ళీ నెక్స్ట్ రేపు ఇవ్వాలనుకుంటున్నా నేను, రేపు గ్రామస్తులు సెక్రటరీకి రేపు గ్రామ పంచాయతీ లోపల సెక్రటరీ గారికి ఇచ్చినట్లయితే సెక్రటరీ గారు ఏం చేస్తారు మళ్ళీ రిజిస్టర్ నమోదు చేసుకొని వాళ్ళు మళ్ళీ ఎంపీడీ ఆఫీస్లో ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి. ఇందులో ఎవరు నేను తీసుకోమని కాదు, అన్ని వర్గాల వారికి అంటే ఎవరు నేను ఈ వర్గం ఆ వర్గం కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ ఫలాలు కోరుకుంటుందో అవన్నీ అరువులేనంత వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల వారు వీళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆధారంగా మళ్ళీ వాళ్ళని చెక్ చేయడం వీళ్ళు అరువులా ఇంద్రాబైలకు అరువుడా కూపన్కు అరువుడా పెన్షన్కు అరువుడా ఈ 6 గంటల అరువుడా అనేటువంటి అంశాన్ని తిరిగి మళ్ళీ మనం గతంలో కుటుంబ సర్వే ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తూ మళ్ళీ అరుదైన వారికి అందరూ కూడా సంక్షేమ పథకాలు అందాయని చెప్పి మేము ఈరోజు కార్యక్రమంలో సమగ్రంగా అందరికీ తెలియడం జరుగుతుంది. ఇది కూడా మీ సమాచారం నిమిత్తం మీ కూడా తెలియడం జరుగుతుంది.